హాయ్ ఆల్ హాయ్ ఎవరి వన్ ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ టెక్నికల్ రిలేటెడ్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఏమైనా ఉన్నా లేటెస్ట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంకా లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమైనా ఉన్నా మొత్తం ఈ ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం అండ్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో రియాక్ట్ రియాక్ట్ అప్లికేషన్లో కొన్ని ఫీచర్స్ వల్ల మనం ఎలా బెనిఫిట్ పొందొచ్చు రియాక్ట్ అనేది జనరల్గా అప్పుడప్పుడు స్లో ఉంటుంది అప్పుడప్పుడు రియాక్ట్ని ఆప్టిమైజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే చాలా పెద్ద పెద్ద రియాక్ట్ అప్లికేషన్స్ రియాక్ట్ అనేది ఒక ఫ్రంట్ అండ్ ఫ్రేవర్ ఫ్రంట్ అండ్ లైబ్రరీ అండ్ చాలా వరకు చాలామంది రియాక్ట్ యాంగులర్ రెండిట్లో ఉంటారు రియాక్ట్ కూడా చాలా ఎఫిషియంట్గా చాలా చాలా ప్రాజెక్ట్స్లో వాడుతున్నారు సో ఈ రియాక్ట్ అనేది స్లో అయినప్పుడు ఈ లైబ్రరీ స్లో అయినప్పుడు ఏం చేయాలి సో మీడియం సైజ్ రియాక్ట్ అప్లికేషన్స్ ఏమన్నా అనేవి అవి అప్పుడప్పుడు స్లో అవుతూ ఉంటాయి కానీ మనం ఆల్టర్నేటివ్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఏంటంటే మీడియం సైజ్ యాంగ్లర్ అయినా ఎంబర్ అప్లికేషన్స్ అయినా అవి కూడా స్లో అవుతూ ఉంటాయి ఏంటంటే వీటిని మనం పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయటానికి మనం కొన్ని పద్ధతులు ఉన్నాయి ఫస్ట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఒక పద్ధతి రియాక్ట్ పెర్ఫార్మెన్స్ని మనం మెజర్ చేయొచ్చు అసలు స్లో ఎందుకు అయింది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఓపెన్ సోర్స్ అప్లికేషన్ ఉందనుకోండి అప్లికేషన్ మనం మెటీరియల్ అని ఒకటి ఉంది ఓకే గూగుల్ చేయండి మెటీరియల్ అనేది రియాక్ట్ రిడక్స్ ఇవన్నీ వాడుతుంటాం రియాక్ట్లో తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఎలాగో ఐడియా ఉంది కాబట్టి టు ప్రొవైడ్ అన్ అడ్మిన్ జియోఐ ఫర్ ఎనీ రెస్ట్ ఏపీఐ ఇవన్నీ ఏంటంటే ఈ డేటా గ్రిడ్ పేజ్లో డిస్ప్లే చేయడానికి రికార్డ్స్ అన్నీ వీటికి ఉపయోగపడతారు ఉపయోగిస్తారు ఈ యూజర్ అనేవాడు చేంజెస్ ఆర్ట్ ఆర్డర్ ఫంక్షనాలిటీ అకార్డింగ్లీ మార్చడం నెక్స్ట్ పేజ్కి వెళ్ళటం ఫిల్టర్స్ ఇంప్లిమెంట్ చేయటం ఇంటర్ఫేస్ని మనం రెస్పాన్సివ్గా మార్చడానికి ఇవన్నీ మనం లైబ్రరీస్ అన్నీ వాడినప్పుడు ఈ ఏం జరుగుతుందంటే కొంచెం స్లో అవుతుంది రియాక్ట్ పెర్ఫార్మెన్స్ని మనం ఎలా చేస్తామంటే ఒక కాంపనెంట్ ప్రొఫైలింగ్ అని ఉంది ఓకే రియాక్ట్ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ వర్షన్ నుంచి ఈ కాంపనెంట్ ప్రొ ప్రొఫైలింగ్ అనేది ఉంది ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా డేటా గ్రిడ్ లోడ్ అయిన తర్వాత ఒక క్రోమ్ డెవలపర్ టూల్స్లో మనం వెళ్ళి టైమ్లైన్ ట్యాబ్లో హిట్ చేసి రికార్డ్ బటన్ క్లిక్ చేసి ఆ టేబుల్ హెడ్డర్ని అప్డేట్ చేసుకుని షార్ట్ ఆర్డర్ ప్రకారం ఆ డేటాని రిఫ్రెష్ చేయాలి ఆ తర్వాత రికార్డ్ బటన్ హిట్ చేసిన తర్వాత కొంతసేపిన తర్వాత స్టాప్ చేసి క్రోమ్ని మనం ఒక ఎల్లో ఫ్లేమ్ గ్రాఫ్ లో ఒక యూజర్ టైమింగ్ లేబుల్ ఎల్లో ఫ్లేమ్ గ్రాఫ్లో యూజర్ టైమింగ్ గ్రేఫ్లో చూస్తే కనుక మనకి పెర్ఫార్మెన్స్ ఎక్కడ స్లో అవుతుంది ఏ పేజెస్లో స్లో అవుతుంది మీరు కావాలంటే ఫ్లేమ్ గ్రాఫ్ అని చెప్పి గూగుల్లో కొట్టండి అదొక క్రోమ్ ప్లగిన్ లాగా కూడా యూస్ యూజ్ అవుతూ ఉంటుంది ఏంటంటే ఎందుకు యూజ్ ఎందుకు స్లో అవుతుంది ఇవన్నీ మనం ఈజీగా ప్రెడిక్ చేయొచ్చు ఫ్లేమ్ గ్రాఫ్ వల్ల ఇంకోటి ఏంటంటే ఈ టైమ్ లైన్ డిస్ప్లే చేయట స్క్రీన్ షాట్స్ విండోస్ అట్ వేరే స్టేజెస్ ఇవన్నీ ఇంకా యాప్ రెండర్ చేసినప్పుడు ఒక లిస్ట్ కాంపొనెంట్ అయినా సరే క్లికింగ్ షార్ట్ బటన్ అయినా సరే ఫెచ్చింగ్ ద రెస్ట్ డేటా అయినా సరే అండ్ చాలా టైం తీసుకుంటాం అప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ తీసుకుంటాను కూడా సో ఏంటంటే ఈ యాప్ అప్డేట్ సార్ట్ ఐకాన్ టేబుల్ హెడ్డర్ డిస్ప్లేయింగ్ ఓవర్ లెగ్ డేటా గ్రేట్ని చూపించినప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ఏంటంటే విజువల్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఒక డెఫినెట్గా మనం ఏం చేయాలంటే మొత్తం అంతా ఈ ఫ్లేమ్ గ్రాఫ్ అనేది వాడాలి ఏంటంటే ఈ ఫ్లేమ్ గ్రాఫ్ట్ విడ్త్ అనేది మనం చూసుకుంటాం అది అది చూడకుండా మెయిన్ ఏంటంటే డెఫినెట్గా మనం దీంట్లో కాంపనెంట్ అప్డేట్ ఆప్టిమైజేషన్ ఉంటుంది అది చాలా వరకు గ్రాఫ్ పిట్ గ్రాఫ్ట్స్ అయినా రీటెండ్రస్ అయినా ఇవన్నీ ప్రివెంట్ చేస్తూ ఉంటుంది ఇంకా ఏంటంటే ఆప్టిమైజేషన్ చేయటానికి ఇంకా షుడ్ కాంపనెంట్ అప్డేట్ అని ఉంటుంది అది ఎక్కువ కంబర్సం కాకుండా అంటే గజ్ కాకుండా పెర్ఫార్మెన్స్ పెంచేలాగా మోస్ట్ ఆఫ్ ది కాంపనెంట్స్ ఏంటంటే యూ మనం ఏంటంటే షుడ్ ఎండప్ విత్ వన్ మెయిన్గా ఈ షుడ్ కాంపనెంట్ అప్డేట్ అనేది ఏంటంటే సింపుల్ కాంపనెంట్ అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది దీనివల్ల సో దీన్ని మనం మెయిన్ చూసుకుంటూ ఉండాలి అండ్ ఏంటంటే మనం ఆప్టిమైజేషన్ ప్రీమేచ్యూర్ ఆప్ ఆప్టిమైజేషన్ చేయకుండా యాప్స్ని మనం పెరగనిచ్చాక పెర్ఫార్మెన్స్ బాటిల్ నెక్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మనం షూట్ అప్ అప్డేట్ లాజిట్లో మనం ఫాస్ట్గా ఉంచేయాలి అండ్ ఇంకొకటి మెథడ్ ఏముందంటే ఆబ్జెక్ట్ లిటరల్స్ ఈ ఆబ్జెక్ట్ లెటర్స్ ఇన్ జేఎస్ఎస్ ఏంటంటే కాంపోనెంట్స్ మనం ప్యూర్ కాంపొనెంట్స్ చేసినప్పుడు డిటెక్టింగ్ బ్యాడ్ ప్యాటర్న్స్ ఉంటాయి అవన్నీ మనం ఐడెంటిఫై చేసి మనం ఇంపోర్ట్ చేసి ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అన్నీ రాసి డేటాగ్రేడ్ స్టేట్మెంట్స్ అన్నీ రాసిన తర్వాత ఈ స్టైల్ స్టేట్మెంట్స్ అన్నీ రాసిన తర్వాత మనం దాంట్లో నుంచి మనం ఒక రకంగా రియాక్ట్ యాడ్ రియాక్ట్ యాడ్స్ యాడాన్స్ పర్ఫెక్ట్ ప్యాకేజ్ అని ఒక ప్యాకేజ్ ఉంది అది మనం లోడ్ చేయాలి రియాక్ట్లో లో హెవీ రోడ్స్ ఉన్నప్పుడు సర్వర్ సర్వీస్ వర్కర్స్ ఉన్నప్పుడు ఇవి క్యాచి స్టేట్లోని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఇది చేసినప్పుడు మనం ట్రాక్ చేస్తే ఆ రకంగా మన సైజ్ ఆఫ్ ది అప్లికేషన్ ప్రకారం మనం ఏమి కౌంటర్గా ఏం అప్డేట్స్ తీసుకోవాలి ఏ ఫ్రీ వర్క్స్ వల్ల మనకి ఏమి డిఫరెన్స్ ఉంది సో ఇవన్నీ రియాక్ట్ అనేది మనం దాన్ని ఫాస్ట్ మళ్ళీ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు వెనక్కి తీసుకురావచ్చు ఈ రకంగా మనం ప్లాన్ చేసుకుంటే ఆప్టిమైజ్ చేయడానికి ఇంకో ఇంకొకటి ఏంటంటే ప్యూర్ కాల్స్ అని ఉంటాయి ఈ ప్యూర్ కాల్ ఫంక్షనాలిటీస్ వాడి మనం కూడా ఆప్టిమైజ్ చేయొచ్చు సో ఇలాంటివి త్రీ ఫోర్ మెథడ్స్ ఉన్నాయి మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఈ రియాక్ట్ పెర్ఫార్మెన్స్ అనేది పెరగడానికి ఓకే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యుడి థ్యాంక్ యూ